ఆవిర్భావము పూర్వం తాళ్ళు దారుకావనంలో చేసిన ఆనంద తాండవాన్ని ఆదిశేషునికి చూపించదనని చేసిన వాగ్దానం ప్రకారం శివుడు చిదంబరంలో పతంజలి మొదలకు మహర్షుల ఎదుట నటరాజుగా అవతరించి నర్తించిన దినమే ఆర్ద్రా నక్షత్రం దర్శనమిచ్చిన దినం ఈ ఆర్ద్రా దినాన తిరుచులి గ్రామంలో నెలకొన్న భూమినాథేశ్వరుడు దేవీ సహాయాంబతో కలిసి గ్రామ వీధులను సందర్శించి తన ఆలయానికి తిరిగి పోవచుండెరు ఈ ఆలయానికి ఈశాన్యం వైపునగల ఒక ఇంటిలో ఆగ్నేయం వైపు గదిలో యజమాని అయిన సుందరమయ్యర్ ధర్మపత్ని అలగమ్మ మూడవ కాన్పు ప్రసవ ప్రసవానికి కష్టపడుచున్నది ఆమెకు సహాయంగా సుందరమయ్య తల్లి లక్ష్మీ అమ్మాయి పక్క ఇంటి వృద్ధాంధురాలి ఒక ఆమె ఇతరులు కాన్పు సమయంలో అలగమ్మకు తోడుగా ఉన్నారు ఆ దినం క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదవ రా తేదీ రాత్రి పన్నెండు గంటలు దాటింది కావనం ముప్పైవ తేదీ ఒంటిగంట సమయంలో పునర్వసు నక్షత్రంతో కలిసి చంద్రుడు విరాజిండుచున్నాడు భూమినాథేశ్వరుడు ఊరంతా తిరిగి ఆలయంలోనికి ప్రవేశించకుండా కొద్ది సమయం గోపుర సమీపంలో ఆగింది ఇంతనో అలగమ్మకు మగబెట్ట జన్మించాడు భగవాన్ జన్మించిన ఈ ఇంటిని తర్వాత కాలంలో రవణాశ్రమం వారు కొని దానికి సుందర మందిరం అని పేరు పెట్టారు ఇక్కడ రాములు చిత్రపటమునకు నిత్య పూజలు జరుగుచున్నాయి బిడ్డ జన్మించగానే సుందరమయ్య తల్లి ఏడుపు ప్రారంభించింది ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆ అందును అంటే సహాయానికి వచ్చిన వృద్ధురాలు అడిగింది దానికి ఆమె మా తల్లి లక్ష్మి చనిపోయిన తరువాత ఆవిడ కొడుకు రామస్వామి ఇక్కడే పెరుగుతున్నాడు కదా మొదటి కాన్పు ఆడబిడ్డ చనిపోయింది రెండవ కాన్పు నాగస్వామి కదా ఇప్పుడైనా ఆడపిట్ట పుడితే రామస్వామికిచ్చి పెళ్లి చేసిన చో సంబంధం నిలిచి ఉండేది కానీ నాకు ఆ అదృష్టం ఏది అని చెప్పి బాపోయింది అందుకు ఆ అందురాను ఊరపిండు మజపెట్ట బంగారు బొమ్మలాగా ఉన్నాడు దివ్యమైన జ్యోతిష్ సముద్రం మధ్యలో తేలికోవచున్నాడు అవతార పురుషుడు చూచుట లేదా చూసి కూడా ఏడుస్తావా అని ఆమెను ఊరడించింది ఆ అందు ఎలా చూసిందో ఏమో ఈ దినం సూర్యమాసం ప్రకారం సం ప్రమాది సంవత్సరం మార్గశిర మాసంలో పదహారవ దినం చాంద్రమానం ప్రకారం ప్రమాది సంవత్సరంలో మార్గశిర మాసం కృష్ణపక్ష ద్వితీయ రాత్రి ఏడున్నర గడియలకు తులాలన్నం దశ శేషం ఐదు సంవత్సరాల ఆరు మెలలు సవ్యకుండలి ప్రథమ నాలుగు వందల ముప్పై ఒకటి రెండు గడియ ద్వితీయ ఆద్ర ఐదు వందల పదిహేను పదహారు తర్వాత పునర్వసు ఉదయాది జననము నలభై ఎనిమిది గడియలు పునర్వసు తృతీయ పాదము పది పదహారు తిరుచ్చులకి పూర్వబాధలు ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా మన కథానాయకుడు శ్రీరమణుడు ఈ క్షేత్రంలో జన్మించాడు ఈ క్షేత్ర మహిమను చాటుటకు ఈ ఒక్క విషయం చాలు కదా స్వామి పుట్టిన ఊరు కౌండిన్య క్షేత్రం నది కౌండిన్య ముఖ్య శిష్యుడు గణపతి ముని కౌండిన్యుడు భగవాన్ పూర్వం జ్ఞాన సంబంధుడిగా జన్మించారని భక్తుల విశ్వాసము జ్ఞాన సంబంధుని కూడా కౌండిన్యుడే కౌండిన్యులందరూ వాసిష్ఠునే వశిష్ఠ శక్తి పరాశురుడు వశిష్ఠుని కొడుకు శక్తి శక్తి కొడుకు పరాశురుడు పరాశురుని కొడుకు వ్యాసుడు అందరూ అద్వైత గురు వారే కదా ఆ ప్రవరయ్యే స్వామికి జన్మశాఖ ఇది కూడా చిత్రంగా ఉన్నది శ్రీ రమణ భగవాన్ కుమారస్వామి అవతారమని శ్రీ కావ్యగండ గణపతి ముని తమ దివ్య దృష్టితో దర్శించి ప్రకటించారు పూర్వం కుమారస్వామి బ్రహ్మ యొక్క సృష్టిని పరిహసించినందుకు బ్రహ్మ ఆయన భూమి మీద మూడుసార్లు జన్మించమని శపించారు కావున పూర్వం ఆయన ఒకసారి కర్మ మార్గాన్ని ప్రతిపాదించిన కుమారిల బట్టుగాను అంటే శంకరాచార్యుల వారి జీవిత చరిత్రలో వీరి గురించి ఉన్నది రెండవసారి భక్తి మార్గాన్ని వ్యాపింపచేసిన జ్ఞాన సంబంధర్గాను ఇప్పుడు మూడవసారి జ్ఞాన మార్గాన్ని వ్యాప్తి చేసిన రవణ మహర్షి గాను కుమారస్వామి జన్మించారు కావ్యకంఠను భగవాను శ్రీ రమణ గీతలో ఇలా స్తోత్రం చేశారు

మహర్షి శిష్యుల్లో చాలామంది దీన్ని విశ్వసిస్తారు ఈ విశ్వాసకులకు అనేక ఆధారాలు ఉన్నాయి ఆధునికులు కొందరికి దేవతలు ఉన్నారన్న నమ్మకమే లేదు వారికి ప్రత్యక్షం పరమం ప్రమాణం తదేవా అంటే ఎదురుగా కనిపించినదే నిజమని నమ్ముతారు దీనికి సంబంధించి మధుర వకీలు గారికి శ్రీ రవణులకు జరిగిన సంభాషణను పరిశీలిద్దాం భూతములు దేవతలు ఉన్నారా అన్నప్పుడు మహర్షి ఉన్నారు కానీ వారు వారి లోకములు వారి నౌక ఈ నౌక ఈ నౌకాల వలె వ్యావహారిక సత్యములు మాత్రమే వకీలిగారన్నారు అయితే శివుడు మొదలైనవారు పొందేటి కొమ్ము వలె అసలు లేనివారు కాదు ఉన్నారన్నమాట మహర్షి తప్పక ఉన్నారు శ్రీ శ్రీరమణుల కులదైవం పేరు అన్నగారి పేరు కలిసి వచ్చినట్లుగా సుందరమయ్యారు వెంకటేశ్వర శర్మ అని పేరు పెట్టారు కానీ వ్యవహారంలో అనే ముద్దు పేరే స్థిరపడిపోయింది కానీ ఉపనయనమైన తర్వాత సంధ్యావందనం చేయనప్పుడు వెంకటేశ్వర శర్మాహం అని రమణును స్మరించేవారు స్వామికి ఇంకొక పేరు కూడా పెనదు స్వామి బంధువు లక్ష్మణయ్య తెలుగు విద్వాంసుడు ఆ వృద్ధుడు ఈయనో రమణ అని గాని రమణి అని గాని ప్రేమతో పిలిచేవారు ప్రేమ కొద్దీ తేర్ల సంఖ్య శ్రీ శ్రీరమణుని తర్వాత ఒక గర్భం పోయింది ఇంకొక కూతురు జన్మించి చనిపోయింది ఆ తర్వాత జన్మించిన కొడుకు పేరు నాగసుందరం ఆయన్నే శ్రీ రమణాశ్రమానికి సర్వాధికారి అయిన శ్రీ నర నిరంజనానంద స్వామి అలనమ్మకు ఆకరి సంతానం అలమేలు మంగమ్మ ఆమె భర్త పిచ్చు అయ్యర్ వారిరువురు ఇరువురు ఆశ్రమంలో భగవత్ కైంకర్యం చేసేవారు అలమేలమ్మ యొక్క దయా సద్గుణములను తెలిసిన వారు ఈమెను తల్లిని పోలినది అని చెబుతారు